తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఆది కాండము 22:3. అబ్రహాము కలిగి ఉన్న ఈ గొప్ప విశ్వాసమును బట్టి నేనెంతో ఆశ్చర్యపోతాను. విశ్వాసములో ఈ మెట్టుకు ఎదగడానికి ఆయనకు 50 ఏళ్ళు పట్టింది. విశ్వాసములో ఎదగడానికి ఒక మనిషి ఎన్నో అడుగులు వేయాల్సి ఉంటుంది. విశ్వాసమునకు ఆరంభం ఉంటుంది, కానీ అది ఎదిగేందుకు సమయం పడుతుంది. తన స్వజనులను తన ఇంటి వారిని విడిచిపెట్టడమే అబ్రహాము విశ్వాసముతో వేసిన తొలి అడుగు. నీవు మారుమనసు పొందినప్పుడు నీవు వేసిన అడుగు నీకు ఒక పెద్ద నిర్ణయంగా కనబడవచ్చును. అంటే నీ బంధుమిత్రులు మరియు ప్రాపంచిక వినోదముల వంటి వాటిని విడిచిపెట్టడం కావచ్చు. అది నిజముగా గొప్ప అడుగే, మరియు దేవుడు కూడా దానిని విడిచిపెట్టడం కావచ్చు. అది నిజముగా గొప్ప అడుగే. అయితే నువ్వు ఎల్లప్పుడూ నువ్వు చేసిన త్యాగమును గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎదగవు. నా ఉద్యోగంను విడిచిపెట్టి పూర్తి స్థాయి దేవుని సేవలోనికి దేవుడు నన్ను పిలిచినప్పుడు అది నాకు విశ్వాసంలో చాలా పెద్ద అడుగు. నేను ఆయన చేసిన దానిని గురించి ఆలోచించవద్దని దేవుడు నన్ను హెచ్చరించాడు. భవిష్యత్తులో నేను చేయవలసిన వాటిని గురించి నేను ప్రార్థనలో ఎంతో కనిపెట్టవలసి వచ్చింది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు మనస్సు తన గతం మీద లేదు. తన స్వదేశమును మరియు స్వజనులను విడిచిపెట్టిన తరువాత అబ్రహాము విశ్వాసంలో ఎన్నో అడుగులు వేయాల్సి వచ్చింది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను అంటూ దేవుడు ఒక గొప్ప వాగ్దానమును తనకు అనుగ్రహించాడు. నీవు దేవుని వెంబడించేందుకు సమస్తమును విడిచిపెట్టి వచ్చావు గనుక ఆయన నీకు ఎన్నో ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు. నీవు విశ్వాసము ద్వారా అడుగులు వేసి జయించినట్లుగా కొన్ని సమస్యల ద్వారా కూడా ఆయన నిన్ను నడిపిస్తాడు. అబ్రహాము శీఘ్రముగానే ఒక కరువును ఎదుర్కొన్నాడు. అప్పుడు దేవుని సంప్రదించుకోవడానికే మనస్సు రాలేదు. సంప్రదించకుండానే ఐగుప్తునకు తరలిపోయాడు. ఆయన అనుభవ రాహిత్యము యొక్క ఫలితం ఇది. ఆయనను ఐగుప్తుకు వెళ్లడం వలన ఆయన అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నీవు సమస్తమును విడిచి దేవుని వెంబడించినప్పుడు ఆయన పరిపూర్ణ చిత్తంలో ఉండునట్లుగా జాగ్రత్త పడాలి. ఆయనను నీ తప్పిదములన్నిటితో సహా దేవుని నమ్మకంగా వెంబడిస్తే దేవుని నిన్ను విశ్వాసంలో హెచ్చిస్తాడు. కొన్ని సందర్భాలలో దేవుని ఆజ్ఞలకు లోబడే విషయంలో తగిన సిద్ధపాటును కలిగి ఉండలేదని చెప్పుకోవడానికి దుఃఖపడతాం. అలాంటి పరిస్థితి నీకు సంభవించకూడదు. విశ్వాసంలో ఎదిగేందుకు దేవుడు నీకు అనుగ్రహించే ప్రతి అవకాశమును నీవు సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన తర్బీదునిస్తాడు.